ఇవాళ వాస్తవాలని మేము బయట పెట్టాం. ఇవాళ ఏ 5 గంటల 40 నిమిషాలకైతే మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు దేవినేని ఉమా గారు, అదే 5 గంటల 40 నిమిషాలకే ఇవాళ దాడి చేస్తారా? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా పోలీసుల యొక్క డొల్లతనం. వాళ్ళు ఏ రకంగా వైసీపీ నాయకుల చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయారో, ఆఖరికి ఇవాళ ఒక డిఐజీ స్థాయి అధికారి కూడా తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతున్నాడు శ్రీలత గారు. ఇంతకంటే ఇంకా ఎన్ని ఉదాహరణలు కావాలి గారు? మీరు ఇందాక చెప్తూ అన్నారు వరుసగా దాడులు చేస్తూనే ఉన్నారు, అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారు అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఐపీసీ సెక్షన్స్ బదులు వైసీపీ సెక్షన్స్ నడుస్తున్నాయి. మరి దీనిపై తెలుగుదేశం పార్టీగా మీరు నిరసన కార్యక్రమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రతి నియోజకవర్గంలో కూడా నిన్న దేవినేని ఉమా గారి పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు కూడా, రేపటి నుంచి కూడా మేము ప్రతిరోజు కూడా ఒక కార్యాచరణ ప్రకటించాం. ఇప్పటికే మా పార్టీ నాయకత్వం అంతా కూడా గట్టిగా ప్రశ్నిస్తుంది, ఏది ఏమైనా తప్పనిసరిగా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో మైలవరం వీరప్పన్ అని పిలువబడే వసంత కృష్ణ ప్రసాద్ చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ ని అడ్డుకుని తీరుతాం. మీరు ఏదో అనుకుంటా ఉన్నారు దేవినేని ఉమా గారిపై తప్పుడు కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ భయపడేదో, ఆ అంశాన్ని వదిలేస్తుందని భ్రమపడుతున్నారేమో మీరు. తప్పనిసరిగా వసంత కృష్ణ ప్రసాద్ ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ ఎవరు ఎటువంటి తప్పు చేసినా, ఎటువంటి అక్రమ మైనింగ్ కి పాల్పడినా ఖబర్దార్ జాగ్రత్త, ఎవరిని కూడా వదిలిపెట్టాం. మిమ్మల్ని అన్ని రకాలుగా న్యాయస్థానాలకు ఈడుస్తాం. ఇవాళ ఆధారాలతో సహా అన్ని రుజువు చేస్తాం. గతంలో ఏ విధంగా అయితే న్యాయస్థానాల్లో మేము అనేక అంశాలను రుజువు చేయగలిగామో, ఇవాళ కూడా సంబంధిత అన్ని రకాలైనటువంటి శాఖలకి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ ని మేము తీసుకెళ్తాం. ఆధారాలతో సహా మిమ్మల్ని న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెడతాం. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని తరివి తరివి కొడతారు. వసంత కృష్ణ ప్రసాద్ ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ కొంతమంది రౌడీ మొక్కల్ని పెంచి పోషించినంత మాత్రాన కొల్లగొట్టిన సమ్ముతో కొంతమందిని మేపుతున్నారు కదా వాళ్ళ రౌడీల్ని. మీ రౌడీలు ఎంతో కాలం మిమ్మల్ని కాపాడలేరు. న్యాయం ముందు తల దించుకోవాల్సిందే మీరు. న్యాయం ముందు ఎవరైనా కూడా సరెండర్ కావాల్సిందే. అదే విధంగా వసంత కృష్ణ ప్రసాద్ గారు కూడా సరెండర్ అవుతాడు. ఆయన భవిష్యత్తులో న్యాయస్థానంలో దోషిగా నిలబడక తప్పదు. రాబోయే రోజుల్లో ఒక పక్కన న్యాయ పోరాటం గట్టిగా చేస్తాం, ఆధారాలన్నీ బయట పెడతాం. ఇవాళ కేంద్ర స్థాయిలో అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ అయినా, పర్యావరణ శాఖకైనా, ఎన్విరాన్మెంట్ కైనా, అన్ని రకాల శాఖల దృష్టికి ఈ వాస్తవాలన్నీ తీసుకెళ్తాం, ఆధారాలన్నీ పెడతాం, న్యాయ పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో కూడా వెనకడుగు వేయకుండా ఇవాళ వైసీపీ దౌర్జన్యాలను నిలదీస్తూనే ఉంటాం. రెండో పక్కన పోలీస్ అధికారులు కూడా మేము వినవిస్తున్నాం. వారికి కూడా మీరు గనక ఇదే విధంగా వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోయి చట్ట విరుద్ధమైనటువంటి పనులకు మీరు సహకరిస్తే సంబంధిత పోలీస్ అధికారులు కూడా న్యాయస్థానాలలో దాని పర్యవసానాలు ఎదుర్కోక